నమస్తే రమగారి నమస్తే జయ రమగారి ఏదైనా మంచి కథ చెప్తారా బోధిసత్వుడి కథ చెప్తా చాలా మనం చెప్పుకున్నా కదా బుద్ధ జాతక కథలు బోధిసత్వుడు జన్మించినప్పుడు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు అట ఒక అడవిలో బంగారు లేడిగా పుట్టాడు బంగారపు రంగు లేడి ఎత్తుగా చక్కటి కొమ్ములు ఎర్రటి మూతి లక్క పూసినట్టుగా ఉన్నటువంటి అసలు ఆ మొహము అది ఎంత చక్కగా ఉండేదోట భలే అందంగా ఉండేవాడు అయితే ఈయనొక మర్రి చెట్టు కింద ఉండేవాడు ఆయన మర్రి చెట్టు లేడు ఆ లేడిని అతని పాలన కింద ఒక ఐదు వందల లేళ్లు ఉండేవి లేళ్లకు కూడా రాజులు ఉంటాయి కదా ఈయన అధికారిగా ఉండేవాడు అయితే అదే అడవిలో ఒక ఇంకొక రావి చెట్టు దగ్గర ఇంకొక లేడు ఉండేది అది కూడా ఇలాగే బంగారపు రంగు లేడి ఆ లేడు కూడా చక్కగా మూతేది ఎర్రగా ఉండి గిట్టలోవి అందంగా ఉండి చాలా బాగుండేది ఆ రావి చెట్టు లేడికి పాలన కింద ఇంకొక ఐదు వందల లేళ్లుండేవి అయితే ఆ కాలంలో ఉన్న రాజుగారికి అమిత వేట పిచ్చిట రోజు వేటకెళ్దాను రమ్మనేవాడు ఎవరో ఒకళ్ళని పిలుస్తుండేవాడు ఈ వేట అనేది ఎప్పుడో ఒకసారి మనిషినే బ్లూమూన్స్ చేసుకోవాల్సింది పూట పూట పోయేది కాదు అంతేగా పిచ్చి పిచ్చిగా అలిసిపోతారు జనం ఎండలో పడి వెళ్ళాలి తిండి తిప్పలు సరిగ్గా ఉండవు మధ్యలో ప్రమాదాలు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా చాలా అవుతాయి కదా వేట సినిమాటిక్ గా వెళ్ళి బాణం వేయటం బాణం అబ్బే విన మృగయా వినోదంలో ప్రమాదం పక్కనే ఉంది ఎప్పుడు ఉంటుంది ఎళ్ళో వాళ్ళు కూడా విసిగిపోయేస్తారు రాజుగారితోటి ఈయన ఈయన మృగయ్య వినోదం రాజుగారిని వద్దంటే కుదురుతుంది కుదురు చూచి నాకు ఇష్టం లేదు నేను రాను తలపించాలంటే చెప్పడానికి వీల్లేదు నీకు అయితే మీ నాన్నని పంపించు మీ నాన్న తలపితే మీ బాబాయ్ని పంపించు ఈగోలా హావ్ జనం అంతా అనుకున్నారు ఏమనుకున్నారట ఈ రాజుగారికి లేళ్ల పిచ్చి కొట్టేసి తెచ్చుకుని వండించుకోవాలి సరే ఓ పని చేద్దామని రాజుగారి నగరానికి ఆనుకుని పెద్ద డెవలప్డ్ అడవి ఒకటి ఉందట అంటే వీళ్ళ తోట అనమాట ఊళ్ళో వాళ్ళ పెద్ద నగర పెద్దలంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నారు మనం ఓ పని చేద్దాం మన అడవిలో లెక్కకి మించి ఉన్నవి లేళ్ళు లేళ్ళన్నిటిని మందలు మందలుగా తెచ్చి రాజుగారి ప్రైవేటు తోటలోకి ప్రవేశపెడదాం అది ఏం చిన్నది కాదు బాగు ఈజీగా ఒక యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉంటుంది అదంతా స్వారీ చేసేసరికి ఆయన ఆటోమేటిక్గా అలిసిపోతాడు ఈ లేళ్ల గుంపులను అందులో ప్రవేశపెట్టామంటే అందులో గడ్డి గాదవనే మొక్క మోడు చెరువులు దొరువులు ఉన్నాయి లోపల యాభై ఎకరాలు వంద ఎకరాలు అంటే అదేం చిన్నది కాదు కదా వంద ఎకరాలు ఉంటుంది అందులోకి తోసేస్తే ఈ అడవికి వెళ్ళేది ఉండదు ఈ అడవి అయితే పోవాలి ఇదేముంది నగరంలోంచి బయటికి వస్తూ రాగానే ఇందులోకి వెళ్ళిపోతాడు ఆయనకు కూడా ఈజీగా ఉంటుంది అది తోడు కావాలి అడవికి వెళ్ళాలంటే చాలామంది జనం కావాలి ఇక్కడ చిన్న పరివారంతో వెళ్ళిపోతాడని బాగా ఆలోచించి నగరంలో జనాలు రాజుగారికి చెప్పి అక్కడి నుంచి మందలు మందలుగా లేళ్ళన్నిటి తోలుకొచ్చి ఈ ప్రైవేటు తోటలోకి తోలేసారు అవి పరిగెత్తటమేంటి వీళ్ళు గేట వేసేటట్టు అట్టా కుప్పల తెప్పలుగా లేళ్ళన్నిటిని ఇందులో ప్రవేశపెట్టారు మన బోధిసత్వుడు అయినటువంటి మర్రి చెట్టు లేడి ఆయనకి ఆపోజిట్ జనాల్ని పోషించేటువంటి రావి చెట్టు లేడీ కూడా బంగారు లేళ్ళు కూడా ఇందులోకి ప్రవేశించేసినాయి ఈ తోటలోకి రాజుగారికి సంతోషంగా ఉంది ఎక్కువ దూరం పరిగెత్తక్కర్లా ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా ఎండనబడి ఉండక్కర్లా చాలా మంది జనం అవసరం లేదు హాయిగా ఉందిగా రోజు వేటాడుకోవచ్చు సరే అక్కడి నుంచి ఏం చేశాడు ఈ ప్రైవేటు తోటలోకి చిన్న సమూహాన్ని వేసుకుని రావడం మొదలుపెట్టాడు ఇక తొక్కిసలాట జరిగిపోతుంది ఇలా ఒకళ్ళు వేటాడుతున్నారు అనగానే లేళ్లు పరిగెత్తేస్తాయి కొట్టేసుకుంటాయి ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటాయి కొమ్ములు ఉంటాయి చూడు అవైతే ఒకదాని కొమ్ములు ఒకటి చిక్కుకుని ప్రాణాపాయ స్థితికి వస్తాయి నానా గందరగోళంగానే ఉండేది ఈ సందట్లో ఈ రాజుగారి బంగారు లేళ్ళని చూశాడు చూసి ఎంత నచ్చినాయో ఈయంతో పాటు ఒక వంటవాడు కూడా వచ్చేవాడు ఆయనకి ఆ లేడు కొట్టిన లేడిని చర్మం తీసి వంటకి సిద్ధం చేసేవాడు ఒకడు పౌరపాటును కూడా ఆ లేళ్ళని కొట్టద్దు అని చెప్పాడు రాజు ఆ లేళ్ళు చాలా అందంగానే బంగారు లేళ్ళు రెండును అని మరిచెట్టు లేడిని రావి చెట్టు లేడిని కొట్టద్దు అని చెప్పాడు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు వాటిని వేటాడేవారు కదా కనపడినా సరే ఊరుకునేవాళ్ళు ఆయనకి ఇష్టం లేదు కదా అయితే ఏమైంది ఈ రోజుల తరబడి రాజు ప్రతిరోజు వచ్చి ఇక్కడికి వచ్చేవాడు ఓహో గోల ఇవన్నీ కొట్టు తెచ్చేవి పడిపోయేవి కాళ్ళు విరిగిపోయేవి మూతి పగిలిపోయేది ఒకదాని కొమ్ములు ఇంకోదాని కంట్లో గుచ్చుకుపోయేవి నానా కంగాళిగాను ఉండేది అయితే ఒకనాడు ఏమైంది ఈ రావి చెట్టు లేడీ మర్రి చెట్టు లేడి ఇద్దరు అధికారులు కదంటే వీళ్ళిద్దరూ నాయకులు కదా నాయకులు ఇద్దరు సంప్రదించుకున్నారు మిత్రమా ఏమిటి ఇట్లా చచ్చిపోతున్నాం మనం రాజు తినేది రోజుకొక్క లేడీ ఆయన పరిగెత్తే వెర్రితోటి మన వెనకాల పరిగెడతాడు మన వాళ్ళు భయంతో పరిగెడతారు వీడేం కొట్టడు చేయడు అలా ఏం తెలియదు ప్రాణభయం ప్రాణభయంతో ఒక్కదానికి మూడే బదులు ముప్పై మందికి మూడుతో అందుకని ఇలా చెయ్యొద్దు మనమే ఒకళ్ళం వెళ్ళి రోజుకి ఒకళ్ళు చొప్పున వేసుకుని వెళ్ళి జరిగి అందేసేద్దాం ఆహారంగా వెళ్ళిపోదాం వెళ్ళిపోతే ఈ గోలు ఉండదు ఈ గోలే ఉండదు ఈ మిగిలిన వాళ్ళంతా నలిగిపోవటం ఉండదు సంతానాభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే లేళ్లు విపరీతంగా కంటాయి పిల్లల్ని లేళ్ళకి పిల్లలు ఎక్కువ అందుకని సీలు పులుడు సింహాలు చూడు రేయర్గా ఒక పిల్ల ఉంటుంది లేలే కుప్పలు తప్పలుగా ఎటవి ఉంటాయి మరి ఇగో కంటాయి బాగా ఏటా ఏటా కంటాయి చాలా వయసు వచ్చేదాకా మనకు సంతాన సాఫల్యం ఎలాగో జరుగుతుంటుంది ఈ గుద్దులాటల్లో కడుపుతోన్నవి చచ్చిపోతున్నాయి చంటి పిల్లలు చచ్చిపోతున్నాయి మగవి చచ్చిపోతున్నాయి కాళ్ళు చేతులు విరిగిపోతే ఎందుకు పనికిరావు కనడానికి కనిపించడానికి కూడా బనికిరావు పాపం అందుకని మనం ఓ పని చేద్దామని ఆలోచించుకున్నారు ఆలోచించుకుని రాజుగారు ఇట్లా లోపలికి రాగానే రోజుకొక లేడి చొప్పున ఆయనకు అందటం ఆ అందటం ఏమిటి అక్కడ ఏదో ఒక బత్సాలు ఉంటుంది వీటికి చెక్కు తీయటానికి చర్మం తీయటానికి ఒకటి పెట్టుకున్నారుగా వీళ్ళు అక్కడ నుంచి చుట్టుంది లేడి ఇక వేటాడే పని లేదు ఏమనిపించిందో రాజు కూడా దీనికి సరే అని అనుకున్నాడు కొన్నాళ్ళు జరిగింది రోజు ఒక లేడి చొప్పున వచ్చేది ఒక ఫ్యామిలీ నుంచి రోజు ఆ గుంపు నుంచి ఓ రోజు ఈ గుంపు నుంచి కొన్నాళ్ళకి ఏమైంది ఈ రావి చెట్టు లేడి గుంపులో ఒక లేడీ పెద్ద నెలలు వచ్చినాయి దానికి దాన్ని వంతు వస్తే అది ఏం చేసింది రావిచెట్టు లేడి దగ్గరికి వెళ్ళి ప్రభు నేను నన్ను నా బదులు ఎవరినైనా పంపించండి నేను ఈయన మోపు మీద ఉన్నాను రేపో మర్నాడో ఇంకో పిల్ల పుడితే పిల్ల పెద్దదవుతుంది అప్పుడు రాజుగారి ఫలహారానికి కూడా ఉపయోగపడుతుంది పిల్ల ఇప్పుడు నన్ను చంపేస్తే ఇద్దరు రెండు ఒకేసారి పోతాయి నేను ఇంకా కనలేదు మరి పసిబిడ్డ ఉండగా ఇట చావుకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు నన్ను రక్షించండి నా బదులు ఎవరినైనా పంపండి అంటే రావి చెట్టు లేడు ఒప్పుకోలేదు చా ట వేల్లేదు రాజు ఫలహారం గురించి నువ్వు ఆలోచించకల నీ వంతు వచ్చింది నువ్వు వెళ్ళు అంతే ఇక మంచి చెడుకు తావులేదు ఇందులో అని గట్టిగా చెప్పింది చెప్పేసరి కల్లా ఆ పి పిల్లని కనేయాలన్న యావలో ఉన్న ఆ తల్లి లేడి ఏడ్చుకుంటూ పోయి చెట్టు లేడి దగ్గరికి వెళ్ళింది అది ఎవరు బోధిసత్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇదండి మరి మా రాజు ఒప్పుకోలేదు ఏం చేయాలో తెలియట్లేదంటే ఆయన ఏమన్నా నువ్వు బాధపడద్దు నువ్వు తల్లివి కావాలని కోరుకుంటున్నావు తర్వాత నీ పిల్లని ఆహారంగా ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేనప్పుడు నేను ఎందుకు అభ్యంతర పెట్టాలి సరే ఇవాళ నుంచి నువ్వు నా మందలో ఉండు నిన్ను నేను రక్షిస్తా నీ బదులు నేను వెళ్తా అని చెప్పి ఏమైంది బంగారు రంగులో రేడిగా ఉన్నటువంటి చూడిపోయి ఆ మెడ నరికేసి చర్మం పోలిచేది ఉంది కదా వచ్చే స్థానం అక్కడ పోయి మెడ అందులో పెట్టి నుంచున్నట్టు సైనికులు తెల్లబోయాడు ఆ చెక్కు తీసేవాడు ఆ చర్మం తీసేవాడు వంటవాడు ఆశ్చర్యపోయాడు అవి బాబోయ్ ఇది రాజుగారికి చాలా ఇష్టమైన లేడీ బంగారు లేడీ తనంతట తను వచ్చింది ఏమిటి ఇట్లా మెడ పెట్టింది తను వాటి ట్రెండ్ని వధించద్దా అని మనకి ఆజ్ఞ ఉంది కదా ఇప్పుడు ఏం చెయ్యాలి మావి వాళ్ళకి తెలుసు రోజు ఒక లేడి చొప్పున వచ్చి నుంచుంటోంది ఇక్కడ అని ఆ లైన్లో వచ్చిందేమో ఇప్పుడు ఏం చేయాలని రాజుగారికి ఖబ్బు చేశారు మీ ఫేవరెట్ బంగారు లేడీ వచ్చి మెడకాయ పెట్టి నుంచుంది అని రాజుగారు వచ్చాడు అంతకుముందు అదట పరిగెడుతుంటే చూసేవాడు దగ్గర నుంచి చూసే చాలా ఆనందించాడు ఎంతో సంతోషించాడు నువ్వెందుకు వచ్చావు నేను నిన్ను సంహరించను నేను నాకు నచ్చావు అందుకని నిన్ను రావి చెట్టు లేడిని రెండింటిని వదిలేసాము నేను నేను చంపను నువ్వు వెళ్ళిపోమన్నాడు అనేసరికి అలా ఈ రావి చెట్టు మరిచెట్టి లేడు ఏమని చెప్పింది అది కాదండి ఇట్లా రెండో గుంపులో ఉన్న ఒక గర్భవతి అయిన లేడిని రక్షించడం కోసం నేను వచ్చాను అనేసరికి రాజు అన్నాడు సరే ఆ గర్భవతిని దాని పిల్లని రక్షించా పో దాని జోలి కూడా మేము రావు అంటే నేను అన్నాడు బోధసత్వుడు ఒక్క లేడితోటి ఏం పోయిందండి ఇన్ని లేళ్ళు ఉన్నాయి కదా దీనికి మూడకపోతే దాని బదులు ఇంకో దానికి మూడుతుంది అనేసరికి అన్నాడు సరే ఏ లేడీని నేను చంపను ఒక గర్భవతి అయిన లేడీని మాతృ తాని మాతృత్వాంక్షని బలపరచడం కోసం అది తీర్చడం కోసం చావుకి సిద్ధమైనవు నువ్వు నీ గుంపులో ఇంతమంది ఉన్నారు నువ్వు ఎవరినైనా ఆజ్ఞాపించవచ్చు చావండి వెళ్ళని కానీ నీ దగ్గరకు వచ్చింది కాబట్టి నిన్ను ఆశ్రయించింది కాబట్టి నువ్వు దానికి శరణిచ్చి మరణించడానికి సిద్ధపడ్డావు నీ కోసం ఏ లేడీని నేను చంపాను అనేసరికి బోధసత్డు అన్నాడు ప్రాణులకేమింది లేళ్ళకేమింది ప్రభు చెరువులో చేపలేవా చెట్టు మీద పిట్టలేవా వాటికి కూడా ప్రాణాలకు రక్షణ కావాలి భగవంతుడు బతకడానికి పుట్టించాడు రోజుకొకటిగా అయితే కాదు కాలం తీరకుండా అవి ఎందుకు చచ్చిపోవాలి ఎవరైనా అనగానే రాజన్నట్ట సరే నేను చెట్టు మీద పెట్టను కొట్టను చెరువులో చేపను కొట్టను ఈ దీంట్లో ఉన్న ఏ చేపని మేము పట్టం ఏ పక్షిని మేము కొట్టం అంటే ఇప్పుడు ఈ ఒక్కతేనా ఎంత ప్రదేశం ఉంది భూమి మీద ఈ ఇన్ని ప్రదేశాల్లో ఉన్న ప్రాణులకు రక్షణ వద్దా అని అడిగేట బోధసత్వుడు నువ్వేం చేయమంటావో చెప్పన్నట ప్రాణి హింస మానేసేయి నువ్వు హింసతో కొడుకున్న ఆహార స్వీకారాన్ని మానేయమన్నట్ట బుద్ధిజం అంతే కదా అంతేగా హింసించకుండా నువ్వు తినలేవా అది ఏడుస్తుంది దానికి రక్తం వస్తుంది దానికి ఒక కుటుంబం ఉంటుంది నువ్వు చెట్లు చెట్లు మాత్రం చెట్లకు ప్రాణం ఉండదా కొంతమంది ఈ మధ్య తెగబడి పోటాడుతున్నారమ్మా చెట్లకు ప్రాణం ఉంటుంది ఉంటుందేమో దాంట్లో నుంచి రక్తం రాదు దానికి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉండదు ఓ భర్త ఓ పిల్లలు ఓ రెండు అలా ఉండదు కదా ఉండదుగా ఉండదు చెట్టు పుష్పించినప్పుడే దాని సంతాన వెళ్ళిపోతుంది కానీ ప్రాణులు అలా కాదు కదా చెట్లకు మాత్రం నొప్పెట్టదా అలా ఏమిటో బోల్డ్ అని చెప్పారమ్మా చాలా చెప్పారు పాపం వాళ్ళు బోల్డని సేపు విన్నాను అవి ఏమిటో బోల్డ్ వీడియోలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు రాజు ప్రాణ హింస చెయ్యను నేను అని చెప్పి మాటిచ్చాడు అని చెప్పి మాటిచ్చాడు ఆ తర్వాత చాలా కాలం ఆ లేళ్ళు ఇక మొత్తం తోటంతా నిండిపోయాక వాళ్ళని పెట్టేశారు సంతానం పెరిగిపోతుంది కదా అడవుల్లోకి వెళ్ళి స్వేచ్ఛగా జీవిస్తూ వచ్చాయి ఎప్పుడూ రాజు ఆ తర్వాత మాంసాహార స్వీకారం చేయలేదట బోధిసత్వుడి కథలు బాగుంటాయి ఇట్లా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చివరికి అంత్యంలో బో బుద్ధిజం ని బోధిస్తుంది ప్రాణిహింస చేయొద్దు అది తింటేనే కానీ వల్ల కాదు అనే పరిస్థితి లేనప్పుడు తిను బోల్డ్ అని ఉన్నప్పుడు అది ఎందుకు తింటాము పనిమాల దానికోసం ఎందుకు చంపటం ఆ చంపడం కోసం ఎందుకు పెంచటం ఎందుకు పెంచుతారు చంపడానికేనా మీ సొంత పిల్లల్ని అయితే పెంచుతారా చంపుతారా తర్వాత అవి ప్రశ్నలు ఉంటాయి అందులో చాలా బాగుంది ఆ ప్రశ్నలతో ఈ బుద్ధిజం కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి